is Project K. నిన్ను కాపాడువాడిని చంపడం పెద్ద పని కాదు. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి. కల్కి మూవీ స్టోరీ ఇదే ఫ్రెండ్స్. ప్రభాస్ అన్న కల్కి మూవీ నుంచి ఈ న్యూస్ వింటే మీకు దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. అసలు మ్యాటర్ ఏంటి అంటే, ఈ సినిమా పార్ట్ 1 షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు. రీసెంట్గా డైరెక్టర్ నాగార్జున గారు ఈ మూవీ కోసం అమితాబ్ బచ్చన్, కమలా హాసన్, విజయ్ దేవరకొండ ఇంకా ప్రభాస్ అన్నతో భారీ లెవెల్ యాక్షన్ సీక్వెల్ అయితే షూట్ చేశారు. అండ్ కేరళ అనంత పద్మనాభం టెంపుల్లో మిస్టరీగా తిరుగుతుందట ఈ స్టోరీ. ఆ గదిని తెరిచి మన విశ్వాన్ని అంతం చేద్దామని విలన్స్ చూస్తుంటే అప్పుడు మహావిష్ణు కల్కి రూపంలో వచ్చి విలన్స్ని నాశనం చేస్తాడు. కల్కి మూవీ బాక్సాఫీస్ ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి. 2080 AD కథ ఇదే ఫ్రెండ్స్. డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం పేరు కల్కి 2080 AD. ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. కల్కి కథ గురించి ఆల్రెడీ మేకర్స్ హింట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ పాన్ వరల్డ్ సినిమా కథకు సంబంధించి ఓ ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ సోషల్ మీడియాలో వేదికగా తెగ వైరల్ అవుతోంది. కల్కి 2080 AD మహాభారతంలో మొదలవుతుందట. క్రీస్తు శకం 2088లో పూర్తవుతుందట. అంటే దాదాపు 6000 ఏళ్ళ వ్యవధిలో ఈ సినిమా సాగుతుంది ఫ్రెండ్స్. గతానికి భవిష్యత్తుకు ముడిపడిన ఈ కథ కావడంతో దానికి తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేశారు మేకర్స్. ప్రభాస్ అన్న కల్కి మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్.